భారత పర్యటనలో భాగంగా విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ తో భేటీ అయ్యారు రష్యా విదేశాంగ మంత్రి సెర్లీ లావ్రోవ్. భారత్ సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి రష్యా విదేశాంగ విధానంలో అధిక ప్రాధాన్యతనిస్తామంటున్నారు. మరోవైపు వివాదాలకు భారత్ ఎల్లప్పుడూ చర్చల ద్వారా పరిష్కరించుకోవడంపై మొగ్గు చూపుతుందని స్పష్టం చేశారు. భారత్ రష్యా ద్వైపాక్షిక సంబంధాలు అనేక రంగాల్లో క్రమంగా వృద్ధి చెందుతున్నాయని జయశంకర్ స్పష్టం చేశారు. భారత ప్రధాని మోదీ హత్యకు ప్రణాళిక రూపొందించామని ముంబైలోని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకే మెయిల్ పంపారు గుర్తు తెలియని వ్యక్తులు. మోదీ హత్యకు 20 మంది స్లీపర్ సెల్స్ను సిద్ధం చేశామని, 20 కిలోల ఆర్డీఎక్స్ని కూడా తెచ్చి ఉంచామని మెయిల్లో పేర్కొన్నారు. ఏకంగా ఎన్ఐఏ కార్యాలయానికే మెయిల్ పంపేసరికి అధికారులు అప్రమత్తమయ్యారు. వచ్చిన మెయిల్ ఆధారంగా ముమ్మర దర్యాప్తు చేపట్టారు. 5వ విడత పరీక్ష పే చర్చ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, మన జీవితంలో పరీక్షలు ఒక భాగం కాగా పరీక్షల సమయంలో ఆందోళనకు గురి కాకూడదని విద్యార్థులకు సూచించారు. తమకొచ్చింది ఆత్మవిశ్వాసంతో పూర్తి చేయాలని, పరీక్షలను ఒక పండుగలా జరుపుకోవాలని సూచించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ అడ్డాగా మార్చిందని టీ కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కి ఆరోపించారు. ఐటీకి హైదరాబాద్ని హబ్గా కాంగ్రెస్ మారిస్తే 7 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో విశ్వనగరం కాస్త విశ్వనగరంగా అయిందంటున్నారు. విద్యుత్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు పెంచి జనాన్ని ఏప్రిల్ ఫూల్స్ చేశారంటున్నారు యాష్కి. వేసవి తాపం రోజురోజుకి పెరుగుతోంది. గరిష్ట ఉష్ణోగ్రతలతో పిల్లల నుంచి పెద్దల వరకు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 4 నుంచి ఏపీలో ఒంటిపూట బడులు పెట్టనున్నారు. విద్యార్థుల ఆరోగ్య భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని సర్కార్ తెలుపగా, ఉదయం 7:30 నుంచి 11:30 వరకు తరగతులు నిర్వహిస్తారు. 27 ఏప్రిల్ నుంచి 10వ తరగతి, మే 6 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు మొదలవుతాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు శరత్ కన్నుమూశారు. క్యాన్సర్ కారణంగా హైదరాబాద్లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో ఇవాళ మృతి చెందారు. బాలకృష్ణతో వంశానికొక్కడు, పెద్దన్నయ్య, సుల్తాన్, వంశోద్ధారకుడు వంటి సూపర్ హిట్స్ ఇచ్చారు. సుమన్, ఏఎన్ఆర్, జగపతి బాబు వంటి స్టార్స్తో కూడా పనిచేశారు. శరత్ మృతి పట్ల సినీ ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. నేడు ఐపీఎల్లో కోల్కతా పంజాబ్తో తలబడుతోంది. ఇప్పటి వరకు కోల్కతా 2 మ్యాచ్లు ఆడింది. మొదట చెన్నైపై విజయం సాధించి జోరు మీద కనిపించగా, తరువాత బెంగళూరుపై పోరాడి ఓడింది. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్లో రెట్టింపు ప్రతిభ కనపరచాలని చూస్తోంది. హెడ్ టు హెడ్లో కూడా పంజాబ్పై కేకేఆర్ 19 సార్లు నెగ్గితే పంజాబ్ 10 సార్లు మాత్రమే గెలిచింది. అయితే ఇప్పుడు మయాంక్ కెప్టెన్సీలో పంజాబ్ జోరు మీద ఉంది.